ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 10వ స్కందం 9వ అధ్యాయంలో 3వ శ్లోకం నుంచి చూద్దాం. నిన్న మనము జస్ట్ స్టార్ట్ చేసాము, 2 శ్లోకాలు చదువుకున్నాము, ఇక 3వ శ్లోకం ఇప్పుడు మొదలు పెడదాం. సో ఇంతకుముందు అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క తల్లిదండ్రులుగా ఉన్నటువంటి నంద యశోదల యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు అడిగారు, ఎందుకు వీళ్ళకి ఇంత అదృష్టం, ఏ విధంగా వీళ్ళు ఆ అదృష్టాన్ని పొందారు? నిత్య సిద్ధులు అయితే తప్ప శ్రీకృష్ణ భగవానుడికి భక్తులు, నిత్య సిద్ధులైనటువంటి భక్తులు అయితే తప్ప శ్రీకృష్ణ భగవానుడి తల్లిదండ్రులుగా వచ్చి బాల్య లీలల్ని ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి అదృష్టం కలగదు. మరి అంత అదృష్టం కలిగిందంటే వాళ్ళు ఏ విధంగా నిత్య సిద్ధులు అనేటువంటి విషయాన్ని మనకి అడిగారు. సో వాళ్ళు నిత్య సిద్ధులు కాబట్టే వాళ్ళు ఎలాంటి సాధన లేకుండానే బ్రహ్మదేవుడి పర్మిషన్ తీసుకొని డైరెక్ట్ గా భౌతిక విషయంలోకి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి తల్లిదండ్రులుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు ద్రోణ మరియు ధరణి అనేటువంటి వాళ్ళు. ఓకే, వీళ్ళు వసువుల్లో ఇద్దరు. సో ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్య లీలల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం 9వ అధ్యాయంలో మనం చెప్పుకోబోయేటువంటి లీల ఏమిటి అని అంటే దామోదర లీల. ఓకే, దామోదర లీల. సో సుఖదేవ గోస్వామి మొదటగా ఏం చెప్తున్నారు అంటే, యశోదామాత ఒకరోజు తన పరిచారికలందరూ కూడా గృహానికి సంబంధించినటువంటి పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఈమె ఇక కృష్ణుడు అప్పుడు నిద్రపోతూ ఉన్నాడు. సో కృష్ణుడు లేస్తాడేమో, లేస్తే వెన్న కావాలి అని చెప్పేసి ఆమె వెన్న తయారు చేస్తూ ఉంది. సో వెన్న తయారు చేసేటప్పుడు ఆమె శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్య లీలలకు సంబంధించినటువంటి విషయాలను స్మరించుకుంటూ, కృష్ణుడిని స్మరించుకుంటూ గానం రూపంలో పాడుకుంటూ, సో ఆమె వెన్నను తయారు చేయటం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు 3వ శ్లోకం నుంచి చూద్దాం. మంగతాయర్ మదర్ హరే కృష్ణ ప్రభుజీ ధనరాత్రులు. హరే కృష్ణ ప్రభుజీ ధనరాత్రులు. సౌమం వాస మృదు కటి తటే బిభ్రతి సూత్ర నందం. సౌమం వాస మృదు కటి తటే బిభ్రతి సూత్ర నందం. పుత్ర స్నేహ స్నుత కుచ్చయుగుం జాత కంపం చ శుభ్రూః. పుత్ర స్నేహ స్మృత కుచయుగం జాత కంపంచ శుభ్రుః. రజ్వాకర్ష శ్రమ భుజ చల కంకణౌ కుండలే చ. రజ్వాకర్ష శమ భుజ చల కంకణౌ కుండలే చ. స్విన్నం వక్తం కభర విఘల్ల అన్మాలథి నిర్మమంధాం. స్విన్నం రక్తం కబర విగల మాలతి నిర్మమందః. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావము. కుంకుమపువ్వు రంగు చీరను ధరించి విశాల మగు కటి ప్రదేశమున మొల నూలు కట్టిన యశోద కవ్వపు తాడును లాగుచూ శ్రమించగా ఆమె కంకణములు ధ్వనించుచుండెను, కుండలములు ఊగుచుండెను, దేహమంతయు కంపించుచుండెను. గాఢమగు పుత్ర ప్రేమ కారణమున ఆమె స్తనములు క్షీరములో తడిసి ఉండెను. చక్కని కనుబొమ్మలతోనున్న ఆమె ముఖము చెమటతో తడిసి ఉండగా కేశపాశము నుండి మాలతీ పుష్పములు రాలుచుండెను. హరే కృష్ణ ప్రభుపాద భాష్యం. మాతృవాత్సల్యముతో లేదా పితృవాత్సల్యముతో కృష్ణ భక్తి భావంలో నిలుపగోరు వారు యశోద యొక్క ఈ దేహలక్షణం స్మరింపవలను. దీని భావము ప్రతి ఒక్కరూ యశోద కాగోరవల్లని కాదు, అది పచ్చి మాయావాదము. వాత్సల్య రసమునందు గాని, మధుర రసమునందు గాని, లేదా సఖ్య రసమునందు గాని, దాస్య రసమునందు గాని, అనగా దేనియందైనను మనము
బృందావన వాసును అనుసరింపవలనే కాని వారి వలె నవ్వుట ప్రయత్నించరాదు. కనుకనే ఈ వర్ణనము ఇచ్చట వసకబడినది. యశోది వస్త్రధారణం చేసినది, ఏ విధముగా పనిచేసి చెమటతో తడిసినది, ఆమె కురులలో పువ్వులు ఎంత చక్కగా అలంకరింపబడినవి అనుచు, ఆమె లక్షణములచే సదా తలపోయుచు భక్త్రాగ్రగణ్యులు ఈ వర్ణన అపురూపంగా చూసుకునవలను. కృష్ణుడి యెడ వాత్సల్య రసముతోనున్న యశోదను తలుచుచు ఇచ్చట వసగబడిన వర్ణమాలన లాభం పడేయవలను. అరే కృష్ణ ఓకే, ప్రభు, సో ఈ శ్లోకంలో యశోదామాత యొక్క అందం గురించి వర్ణించడము అనేటువంటిది జరిగింది. సో యశోదామాత అలంకరణ ఎలా ఉంది, యశోదామాత ఏ విధంగా శ్రమ పడుతున్నారు, యశోదామాత శ్రమ పడుతున్నటువంటి సమయంలో ఆమె దేహ లక్షణాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలని తెలియచేస్తున్నారు. వాత్సల్య ప్రేమలో ఉన్నటువంటి ఆమెకి స్తనముల నుంచి పాలు కారుతున్నాయి. ఓకే, పైగా ఆమె మజ్జిగ చేస్తూ ఉందనుకోండి, వెన్న చేస్తూ ఉందనుకోండి, వెన్న చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె కవ్వం అయితే లేకపోతే ఈ మజ్జిగ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి సౌండ్ అయితే మళ్ళీ చేతులకు ఉన్నటువంటి గాజులు అయితే ఆమె శరీరం కదలడం వల్ల శరీరం మీద అలంకరించుకున్నటువంటివి అయితే ఇవన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కదులుతూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఒక శబ్దం ఒక అనేది శబ్దధ్వని, మంచి అందమైన శబ్దధ్వని వస్తుంది. ఒక మ్యూజిక్ లాగా వస్తుంది అనమాట. పైగా యశోదమ్మ మాత కృష్ణలీలలని గానంగా చేస్తున్నారు. మరి కృష్ణలీలలను గానంగా చేస్తున్నారు అంటే ఆ గానానికి సరిపడ మ్యూజిక్ లాగా ఇవన్నీ కూడా శబ్దాన్ని వచ్చేలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ప్రభువైన వారు భాష్యంలో మనందరికీ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నారు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాన్ని భాష్యంలో ప్రభువైన వారు చెప్తున్నారు. యశోదామాత యొక్క వర్ణన చేశారు అని అంటే ఈ యశోదామాత యొక్క వర్ణనను విన్నటువంటి మనం ఏం చేయాలి? మనం కూడా యశోదామాతలా మారిపోవాలా? లేకపోతే మనకి మనం కూడా యశోదామాత అని అనుకోవాలా? అలా కాదు. ఒకవేళ కొంతమంది ఏమవుతా కొంతమంది జనరల్గా చాలా మంది ఏం చేస్తారు అని అంటే కృష్ణుడితో పాటు లీలల్లో భాగం పంచుకున్నటువంటి గోపికలు, కృష్ణుడితో పాటు లీలల్లో భాగం పంచుకొని తల్లిగా చేసినటువంటి యశోద, లేకపోతే నందుడు, లేకపోతే ఇంకా ఎవరైనా గోప బాలులు, వీళ్ళందరినీ చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయిపోతారు. ఆహా, ఎంత అదృష్టం, ఈ గోపబాలుడికి శ్రీకృష్ణుడితోటి, ఈ గోపికకి శ్రీకృష్ణుడితోటి సాంగత్యం దొరికింది అని ఇన్స్పైర్ అయిపోయి నేనే గోపబాలుణ్ణి, నేనే గోపికని, నేనే యశోదామాతని అనేటువంటి ఊహల్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేనే కృష్ణుణ్ణి, నేనే కృష్ణ భక్తుణ్ణి, నేనే కృష్ణుడి సమయంలో బృందావనంలో చేసినటువంటి లీలల్లో నేను కూడా ఒకణ్ణి అనేటువంటి భావనలోకి ఎవరైతే వెళ్ళిపోతారు, వీళ్ళందరూ కూడా సహజీయాలు అని అంటారు. వీళ్ళందరినీ కూడా సహజీయాలు అని అంటారు. మనం బృందావనం వెళ్తే చాలా మంది సహజీయాలు కనపడతారు. సో వాళ్ళకి వాళ్ళు నేను గోపిక అనుకుంటారు. వాళ్ళకి వాళ్ళు ఎక్కడో చెట్టును చూసి పుట్టను చూసి కృష్ణుడి విరహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో మనం అందరం కూడా ఇలాంటి వర్ణనలను చూసి అనుకరించకూడదు. ఓకే, యశోదామాత పూలు ఇలా పెట్టుకున్నారు, నేను అలానే పెట్టుకుంటాను. యశోదామాత చెవులకి ఇలా వేసుకున్నారు, నేను అలానే వేసుకుంటాను. యశోదామాత చీర ఇలా కట్టుకున్నారు, నేను కూడా అలానే కట్టుకుంటాను. నేనే యశోదామాతని, నా పక్కనే కృష్ణుడు ఉన్నాడు, నేను ఇప్పుడు కృష్ణుడి కోసం మజ్జిగ చేస్తున్నాను, నేను ఇప్పుడు కృష్ణుడికి తినిపిస్తున్నాను, నేను ఇప్పుడు కృష్ణుడికి తాపిస్తున్నాను, కృష్ణుడు నాతోనే ఉన్నాడు అనేటువంటి భావనలో కొంతమంది అనుకరించడం మొదలు పెడతారు. ఇలాంటి లీలలు విన్నటువంటి తర్వాత అనుకరించడం మొదలు పెడతారు. కాబట్టి ఇలాంటి లీలలు స్టార్ట్ చేయడానికి ముందే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరం కూడా అనుకరించడానికి ప్రయత్నం చేయకూడదు. ఓకే, అనుకరిస్తే మనం భక్తులం కాదు, మన స్థాయి మనం ఏంటో తెలుసుకోవాలి. ఓకే, సో యశోదామాత యొక్క లక్షణాలను తెలుసుకున్నటువంటి మనము ఓహో యశోదామాత ఇలా ఉండేది అని అనుకోవాలి. ఓకే, ఇలా ఇలా ఉండేది, ఇంత కష్టపడేది, ఇంత ప్రేమను ప్రదర్శించింది, ఎంత అదృష్టవంతురాలు అనుకోవాలి. మన స్థాయిలో మనం కూడా భక్తిని ప్రదర్శించాలి. అంతేకాని ఎప్పుడైతే మనం అనుకరిస్తామో మాయావాదం అయిపోతుంది, అనుకరించినప్పుడు మాయావాదం అయిపోతుంది. మాయావాద సిద్ధాంతం ఏంటండి? మాయావాద సిద్ధాంతం మీరు భగవంతుడే నేనే కృష్ణుణ్ణి, కృష్ణుడు అంటే ఒక మెట్టు ఇంకా ఎక్కువ అనమాట. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ ప్రభువైన వారు ఇక్కడ చెప్తున్నటువంటిది కేవలం యశోదామాత యొక్క వర్ణన చూసి నేనే యశోదామాతని అనుకునే స్థాయి వరకు వెళ్ళేటువంటి వాళ్ళని మాయావాద సిద్ధాంతము అని అంటున్నారు. యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనంటే కొంతమంది ఇంకొక మెట్టెక్కి
నేనే కృష్ణుణ్ణి అని కూడా అనుకుంటారు. ఓకే, నేనే కృష్ణుణ్ణి అని కూడా అనుకుంటారు. పౌండ్రక వాసుదేవుడు ఏమనుకున్నారు? పౌండ్రక వాసుదేవుడు నేనే కృష్ణుణ్ణి అన్నాడు. నిజమైన కృష్ణుడు వస్తే నిజమైన కృష్ణుడు చూసి నువ్వు డూప్లికేట్ కృష్ణుడివి, నేను నిజమైన కృష్ణుణ్ణి అని అన్నాడు. కానీ అలా నేనే కృష్ణుణ్ణి అనుకునేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది? కృష్ణుడు ఏమన్నా ఓకే నువ్వే కృష్ణుడివి అనుకునే స్థాయిలో నీకు భక్తి ఉంది కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి అని అన్నారా పౌండ్రక వాసుదేవుడు? కాబట్టి నేనే దేవుణ్ణి అని అనుకుంటే కృష్ణుడు ఊరుకోరు. నేనే దేవుణ్ణి అని అనుకోవడమే పెద్ద పతనం చెందినటువంటి వ్యక్తి చేసేటువంటి మాటలు. ఓకే, సో నిజంగా భక్తిలో పురోగమించినటువంటి వాడు నేను భక్తుణ్ణి అని అనుకుంటాడు, నేను భగవంతుని సేవకుణ్ణి అని అనుకుంటాడు, కానీ నేనే భగవంతుణ్ణి అని ఇప్పుడు అనుకోరు. నేనే భగవంతుణ్ణి అని అనుకోవడమే భక్తిలో దిగజారిపోవడం. ఓకే, ఇది మాయావాదం. సో మాయావాద తత్వవేత్తలు ఎవరైనా సరే ఆత్మకి పరమాత్మకి తేడా లేదు, ఆత్మ పరమాత్మ జీవుడు అందరూ ఒకటే, నువ్వు భగవంతుడివే, నేను భగవంతుడివే, అందరం భగవంతుడివే, అందరం భగవంతుల అంశులమే, మనం అందరం కూడా భగవంతులతో సమానం, మనం భగవంతులమే అనేటువంటి మాటలు మనం ఎక్కడైనా వింటే మాత్రం వెంటనే మనం ఏం చేయాలండి? చెవులు మూసుకోవాలి. ఓకే, చెవులు కళ్ళు రెండు మూసుకొని అక్కడి నుంచి మనము వెళ్ళిపోవాలి. వీలైతే మనకి శక్తి సామర్థ్యాలు ఉంటే వాళ్ళని ఎదిరించాలి. నువ్వు మాట్లాడుతున్న తప్పు, శాస్త్రంలో అలా చెప్పలేదు, శాస్త్రాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని మనము ఖండించాలి. ఖండించేటువంటి సామర్థ్యం మనకు లేకపోతే మనం అక్కడి నుంచి చెవులు మూసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, వీలైతే అక్కడ వినేటువంటి వాళ్ళు ప్రభావితులు కాకుండా ఉండడం కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు. మనం వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఇదంతా కూడా మంచి సిద్ధాంతం కాదు, ఇలాంటి సిద్ధాంతాలు చెప్పే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు, నేను వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా వచ్చేసే అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొని పోవాలి. అలా చేయకుండా అలానే చెవులు తెరుచుకొని విన్నాం అనుకోండి, ఏమవుతుంది? చాలా పెద్ద అపరాధం చేసినట్లు అవుతుంది. శుద్ధ భక్తులు పొరపాటున మాయావాద సిద్ధాంతాన్ని విన్నా కానీ తలస్నానం చేసేస్తారు వెంటనే, పొరపాటున చెవిలో పడితే. ఏదో ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో తర్వాత ఒక వీడియో, ఒక వీడియో తర్వాత ఒక వీడియో వస్తూ ఉంటాయి, షార్ట్స్ అయితే ఏం లేకపోతే వీడియోలు అయితే, ఒక వీడియో ప్లే అయిన తర్వాత ఇంకో వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మనం ఏదో మంచి వీడియో కావాలి అని పెట్టుకుంటాం, ఆ వీడియో అయిపోగానే ఇంకొక వీడియో తయారైనప్పుడు ఏ మాయావాదం వచ్చి చెప్తూ ఉన్నారు అనుకోండి, అది పొరపాటున మనకు అర్థం కాకుండా, మనకు తెలియకుండా, మనం అనుకోకుండా, మనం కోరుకోకుండా వినే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? వెంటనే మనం బంద్ చేసేసి తలస్నానం చేసేసేయాలి. అప్పుడు కానీ మన పాపం పోదు. ఓకే, మాయావాద సిద్ధాంతం చెప్పేటువంటి వాళ్ళది వింటేనే పాపం. మాయావాదాన్ని ఫాలో అవ్వకపోయినా సరే, ఫాలో అయినటువంటి వాళ్ళకి ఇంకెంత పాపమో ఆలోచించండి. కాబట్టి శుద్ధ భక్తులు ఎవరు కూడా మాయావాద సిద్ధాంతాన్ని వినను కూడా వినరు, అది మహాపాపంగా భావిస్తారు. మాయావాద సిద్ధాంతంలో భాగమే ఏమిటి అంటే, నేనే ఫలానా భక్తుణ్ణి అని అనుకోవడం, నేనే ఫలానా కృష్ణుణ్ణి అని అనుకోవడం, నేనే దేవుణ్ణి అనుకోవడం, ఇదంతా కూడా మాయావాద సిద్ధాంతంలో భాగమే. కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలకి దూరంగా ఉండండి అని ప్రభుపాదుల వారు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నారు. నెక్స్ట్ 4వ శ్లోకం. లక్ష్మీమాతజీ హరే కృష్ణ. తాం స్తన్యకామ ఆసాధ్యాం మధ్నంతీం జననీం హరిః. స్తన్యకామ ఆసాధ్య మధ్నంతీం జననీం హరిః. గృహీత్వా దధి మంధానం న్యషేధత్ ప్రీతిమావహం. గృహీత్వా దధి మందానం నషేధ్వ త్రిమావహన్. యశోద పెరుగును చిలుకుచుండగా స్తన్యమును స్తన్యపానము చేయగోరిన వాడై కృష్ణుడు ఆమె చెంతకు వచ్చెను. తల్లికి దివ్యానందమును కలిగించుటకు అతడు అంతటా కవ్వమును పట్టుకొని ఆమె పెరుగును చిలకకుండా ఆపెను. భాష్యము: బాలకృష్ణుడు తన గదిలో నిద్రించుచుండెను. మేల్కొనినంతనే అతను ఆకలితో తల్లి చెంతకు వచ్చెను. ఆమె పెరుగును చిలకచుండగా ఆపి స్తన్యపానము చేయగోరిన వాడై అతడు అంతటా కవ్వమును పట్టుకొనిను. హరే కృష్ణ. సో ఈమె ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. సో కృష్ణుడికి మెలకు వచ్చింది. మెలకు రాగానే ఎవరు కావాలి పిల్లలకి? పిల్లవాడు లేవగానే తల్లి. ఓకే, పిల్లలకి ఇంకేం పని ఉంటుందండి? మెలకు ఉన్నంతసేపు పాలు తాగుతారు, పాలు తాగిన తర్వాత పడుకుంటారు. ఓకే, సో యాక్చువల్గా కృష్ణుడు ఇప్పుడు లేచి నిలబడి నడిచే వయసు. ఓకే,
ఆ వయసులో కూడా పాలు తాగుతున్నారు, అది కూడా తల్లిపాలు. అంటే అప్పట్లో పిల్లలకి చాలా ఎక్కువ సంవత్సరాల పాటు పాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి యశోదామాత యొక్క వాత్సల్య భావం కూడా ఎలా ఉందో చూడండి. కృష్ణుడు అంత పెద్దవాడయ్యాడు, నడిచే వయసు వచ్చింది. కృష్ణుడు అంత పెద్దవాడైనా కానీ ఆమెకున్నటువంటి వాత్సల్య ప్రేమ కారణంగా ఆమె స్తనాల నుంచి పాలు వాటంతటికి అవే కారిపోతున్నాయి. అంటే అప్పట్లో ఎలా ఉండేది అనేటువంటిది మనకి ఇప్పుడు ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే కృష్ణుడు నిద్ర నుంచి లేచాడో వెంటనే తల్లి దగ్గరికి వచ్చి నాకు పాలు కావాలి అని అడగడం మానేసి ఆయన ఏం చేస్తున్నాడు, సింబాలిక్కి చెప్పేస్తున్నాడు. ఆమె పెరుగును చిలుకుతుంది, చిలికే పెరుగును చిలక్కుండా ఆపేస్తున్నాడు కృష్ణుడు. ఓకే, అంటే దాన్ని పట్టేసుకున్నాడు, కవ్వాన్ని పట్టేసుకున్నాడు. కవ్వాన్ని పట్టేసుకుని నువ్వు చిలకడం ఆపు అని ఇండికేషన్ ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆమె ఆయన ఆయనకి పాలు ఇవ్వాలి అని ఆమె కోరుకుంటున్నారు. సో ఆ విషయాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 5వ శ్లోకం సునీత మాత. తమంక మారుఢమపాయయత్స్తనం తమంక మారుఢమపాయయత్స్తనం స్నేహ స్నుతం సస్మితమీక్షతి ముఖం. స్నేహ స్నుతం సస్మితమీక్షతి ముఖం అతృప్తముత్రుజ్యజవేన సాయయా అతృప్తముత్సృజ్య జవేన సాయయా ఉచ్యమానే పయసి త్వదీశ్రితే. ఉత్సిజ్యమానే పయసి త్వధిశ్రితే భావము. అప్పుడు యశోద కృష్ణుని ఆలింగనం చేసుకుని ఒడిలో కూర్చుండబెట్టుకుని ప్రేమానురాగములతో అతని ముఖమును వీక్షింపసాగను. గాఢానురాగము గల ఆమె స్తనముల నుండి క్షీరము స్రవింపసాగను. కాని ఇంతలో పొయ్యి మీద పాలు పొంగిపోవటను చూచినదై ఆమె తనయుడు స్తన్యపానముతో పూర్తిగా సంతృప్తుడు కానప్పటికీ విడిచిపెట్టి వెంటనే పాలను దించుటకు వెడలెను. భాష్యం. యశోద యొక్క ఇంటి పనులన్నీయును కృష్ణుని కొరకే ఉద్దేశింపబడినవి. కృష్ణుడు స్తన్యపానం చేయుచున్నప్పటికీ వంట ఇంటి యందు పొయ్యి మీద పాలు పొంగిపోవటను గమనించినంతటా ఆమె వెంటనే ఆ పాలను దించవలసి ఉండెను. ఆ విధముగా ఆమె పుత్రుని విడిచి వెళ్ళగా స్తన్యపానముతో పూర్తిగా సంతృప్తి చెందని కారణముగా అతడు వృద్ధుడయ్యను. ఒక్కొక్కప్పుడు మనుజుడు ఒకే ప్రయోజనము కొరకు ఉన్నట్టు అనేకము ముఖ్య కార్యములను ఏకకాలమున నిర్వహింపవలసి వచ్చును. అందువల్ల పొంగుచున్న పాలను దించుటకు యశోద తన పుత్రుని విడ్చుటలో అనుచితమేదియును లేదు. ప్రేమానురాగ స్థితిలో ఒక కార్యమును పూర్తి చేసి పితప వేరొక కార్యమును చేపట్టుట భక్తుని కర్తవ్యము. దానికి సరైన వివేకమును శ్రీకృష్ణుడే వసకగలడు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం యేన మాముపయాంతి తే. భగవద్గీత 10.10. కృష్ణ భక్తి భావన యందు సమస్తము గతిశీలమైనది. పరతత్వ స్థాయిలో ఏ కార్యమును తొలుత చేయవలెనో దేనిని తర్వాత చేయవలెనో భక్తులకు శ్రీకృష్ణుడే మార్గదర్శనము చేయను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో యశోదమాత కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకుని ఒడిలో కూర్చోపెట్టుకుని, అంటే కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు వచ్చి కవ్వాన్ని పట్టుకుని ఆపేశారు. సో వెంటనే తల్లిగా యశోదమాత ఏం 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 తెలుసుకున్నారు, కృష్ణుడికి పాలు కావాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మరి చూడగానే మనం చిన్న పిల్లవాడు ముద్దు ముద్దుగా ఉంటాడు అనుకోండి, చూడగానే ముందు పాలు ఇవ్వడానికంటే ముందు ముద్దు ఆడతారు కదా. సో యశోదామాత కూడా అలానే ఆమె ఆలింగనం చేసుకున్నారు. ఓకే, ఆలింగనం చేసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమానురాగాలతో ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నారు. గాఢానురాగం వలన ఆమె స్తనముల నుండి క్షీరము స్రవింపసాగం. కానీ ఆమె పాలిస్తున్నారు ఇప్పుడు. సో అయితే ఈ సమయంలోనే పొయ్యి మీద ఉన్నటువంటి పాలు పొందిపోతుంది. యాక్చువల్గా మీరు చూడండి, పొయ్యి ఇప్పుడు ఆల్రెడీ యశోదామాత స్తనముల నుంచి పాలు కారిపోతున్నాయి, అంటే ఆమె స్తనంలో పాలు చాలా ఉన్నాయి. కృష్ణుడు ఆకలి తీరడానికి కావలసినంత పాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ప్రపదల వారు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే యశోదామాత ఏ పని చేసినా కానీ కృష్ణుడి కోసమే, అంటే పొయ్యి మీద పెట్టినటువంటి పాలు కూడా కృష్ణుడి కోసమే. పొయ్యి మీద పాలు పొంగిపోకుండా చూసుకొని అవి కాగిన తర్వాత మళ్ళీ అవి కూడా కృష్ణుడికే ఇవ్వాలి. అవి కాగబెట్టడానికంటే ముందు కూడా తన స్తనముల ద్వారా వచ్చేటువంటి పాలను కూడా కృష్ణుడికే ఇస్తుంది. ఓకే,
అంటే పాలు ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు అవి పొంగలేదు. పాలు ఇవ్వడం స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి కృష్ణుడు పాలు తాగుతూ ఉన్నారు, అప్పుడు అవి పాలు పొంగుతున్నాయి. యాక్చువల్గా యశోదమ్మ ఏం చేస్తారంటే, వాళ్ళకి లక్షల గోవులు ఉన్నాయి. ఎన్ని లక్షల గోవులు ఉన్నా కానీ కృష్ణుడు కోసం పుష్పగంధి ఆవుల నుంచి తీసినటువంటి పాలని సపరేట్గా ఉంచుతారు. 9 లక్షల ఆవుల్లో ఏకొన్నో పుష్పగంధి ఆవులు ఉంటాయి. ఇలాంటి పుష్పగంధి ఆవుల నుంచి తీసినటువంటి పాలని ప్రత్యేకంగా, ఇప్పుడు మనం కూడా మన పిల్లగాడికి ఏదైనా పెట్టాలనుకో, ఎగ్జాంపుల్ ఒక మామిడి పండే పెట్టాలనుకో, లేకపోతే ఒక యాపిల్ పండే పెట్టాలనుకో, మన దగ్గర కొన్నటువంటి యాపిల్స్లో ఒక 10 యాపిల్స్ 20 యాపిల్స్ ఉన్నాయనుకోండి, అందులో నుంచి ఏరి ఏరి మంచి తీసి పండినీ ఒత్తుకొని చాలా చూడటానికి కూడా అందంగా ఉన్నాయి, కట్ చేస్తే చాలా రుచి ఉంటాయి, తీయగా ఉంటాయి అనుకున్నవి మాత్రమే తీసి కట్ చేసి అవి మన పుత్రుడికి మనం పెడదాం కదండి. అలానే యశోదామాతకు కూడా 9 లక్షల ఆవులు ఉన్నాయి. ఏ ఆవు పాలు ఇవ్వాలి? ఏ ఆవు పాలు పడితే ఆవు పాలు కృష్ణుడికి ఇవ్వదు. ఉన్నటువంటి ఆవులన్నిట్లో ఉన్నతమైనటువంటి ఆవు పుష్పగంధి ఆవు యొక్క పాలుని తీసుకొచ్చి వాటిని కాచి వాటిని కృష్ణుడికి ఇచ్చేది. ఓకే, సో అంటే ఇప్పుడు అక్కడ పాలు పొయ్యి మీద ఉన్నాయి, అవి పొంగుతున్నాయి అంటే కూడా అది కూడా కృష్ణుడి కోసమే, అది కూడా కృష్ణ సేవే. ఇప్పుడు ఆమె ఒళ్ళో కూర్చోపెట్టుకుని పాలు ఇస్తుంది, అది కూడా కృష్ణ సేవే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, యశోదామాత కృష్ణుడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని పాలు ఇస్తున్నటువంటి సమయంలో ఆమె భావోద్వేగంలో ఉంది, ఆమె ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తూ ఉంది. భగవంతుడికి సేవ చేసేటప్పుడు మన భావం కూడా ఆ స్థాయిలో ఉండాలి. మన భావము కృష్ణుని మీద ప్రేమ, కృష్ణుని మీద కృష్ణ ప్రేమతోటి మనం కృష్ణుడికి సేవ చేయాలి. ఒకవేళ మీరు 2 సర్వీసులు చేస్తున్నారనుకోండి, ఒక సర్వీస్లో మీరు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు, ఆ సర్వీస్లో మీరు భావంతో చేస్తూ ఉన్నారు, అదే సమయంలో వేరే ఇమీడియట్గా ఇంకొక సర్వీస్ చేయాల్సినటువంటి పని వచ్చిందనుకోండి, అది కూడా కృష్ణుడి సేవే, ఇది కూడా కృష్ణుడి సేవే. అలాంటప్పుడు ఈ సేవ అనేటువంటిది పూర్తి కాకముందు దీన్ని వదిలేసి ఇంకొక సేవకి వెళ్ళిపోకూడదు. ఒకవేళ వెళ్ళిపోతే అది కృష్ణుడి యెడల అపరాధం. కృష్ణుడికి చేసేటువంటి సేవలో సగం సేవ చేసి మనం వదిలేయకూడదు. ఓకే, సో ఇప్పుడు యశోదామాత కృష్ణుని సంతృప్తి పరచడం కోసం పాలిస్తున్నారు, కృష్ణుడు సంతృప్తి పడక ముందే లేచేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతున్నాయి, అక్కడ పాలని పొంగకుండా చూసుకోవడం కోసం ఇచ్చే పాలను ఆపేశారు. ఆమెకి ఆల్రెడీ ఉన్నటువంటి భావాస్థితి ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా ఆపుకున్నారు, భావాస్థితిని బలవంతంగా ఆపుకొని ఇంకా కృష్ణుని పక్కన పెట్టి పాల దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ అని అంటే, మీరు కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి, తన పుత్రుని విడుచుటలో అనుచితం ఏమీనూ లేదు. ఏది, అక్కడ పాలు పొంగుతున్నాయి అని తన పుత్రుని పక్కన పెట్టి వెళ్ళడంలో అనుచితం ఏమీ లేదు, కానీ ప్రేమానురాగ స్థితిలో ఒక కార్యమును పూర్తి చేసి పిదప వేరొక కార్యమును చేపట్టడం భక్తుని యొక్క కర్తవ్యం. రెండు ఒకసారి చేయకూడదు, 2 సర్వీసులు ఒకసారి చేయకూడదు, 2 సర్వీసులు ఒకసారి చేయకూడదు. ఉదాహరణకు చెప్పండి, భాగవతం క్లాస్ వింటూ చాంటింగ్ చేయడం, చాంటింగ్ చేస్తూ క్లాసులు వింటాం, ఇలా 2 సర్వీసులు ఒకసారి చేయకూడదు, కృష్ణుడికి నచ్చదు. క్లాస్ వినేటప్పుడు క్లాసే వినాలి. చాలామంది మాయాపూర్ వెళ్ళినప్పుడు నేను చూస్తా, మాయాపూర్లో కృష్ణుడు దర్శనం చేసుకుంటూ కూడా చాంటింగ్ చేస్తారు, కృష్ణుడిని దర్శించుకుంటూ కూడా చాంటింగ్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. కృష్ణుడి పొద్దున్నే మంగళహారతి సమయంలో వెళ్తే కృష్ణుడి దర్శనం జరుగుతూ ఉంటుంది, చాంటింగ్ చేస్తూ ఉంటారు. 2 సర్వీసులు ఒకసారి చేయకూడదు. ఒక్కసారి 2 సర్వీసులు చేశారంటే ఒక సర్వీసులో ఏ రెండు చేసేటువంటి 2 సర్వీసులు కూడా మనం మనస్ఫూర్తిగా చెయ్యం. ఓకే, రెండిట్లోనూ మనసు ఉండదు, ఏదో ఒక దాంట్లోనే మనసు ఉంటుంది కదా. ఇప్పుడు మనం 2 సర్వీసులు ఒకసారి చేసాం అనుకోండి, రెండిట్లోనూ మనసు ఉండదు. నేను కూడా చాలామందిని చూస్తూ ఉంటాను, చాంటింగ్ చేస్తూ ఉంటారు, క్లాస్ వింటూ ఉంటారు, మధ్యలో అన్మ్యూట్ అయిపోయినా కానీ చాంటింగ్ చేస్తూనే ఉంటారు. అర్థం కాదు మాతాజీ, ఎవరు చేస్తున్నారు ఇప్పుడు, ఎవరైనా చేస్తున్నారా? అలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడతారు.
మీరు అన్నది అక్షరాల నిజం ప్రభుజీ. ఎందుకంటే మార్నింగ్ టైం టైం కుదిరినప్పుడు లాస్ట్ టైంలో ఇంకా టైం అయిపోతుందని గబగబ చాంటింగ్ చేసి వెళ్ళాలనేది. ఇదితో లాస్ట్ లో శ్లోకాలు మాతాజీ చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది ప్రభుజీ, తప్పవు కదా. ఫినిష్ టైం కోసం ఫాస్ట్ ఫాస్ట్ గా చేయలేవు అంటే ఎంత మేనేజ్ చేసుకున్నా మీరు అన్నది కరెక్ట్ ప్రభుజీ. ఇప్పుడు దాన్ని మీరు చెప్పారు కాబట్టి రెండు సర్వీసులు ఒకసారి చేయకూడదు మాతాజీ, ఎప్పుడైనా మానుకుంటాం సరే. ప్రభుజీ. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ సందర్భం తెలుసు. ఎప్పుడైతే మనం రెండు సర్వీసులు చేస్తున్నామో రెండు సర్వీసులకి న్యాయం చేయలేము. పొద్దున కొంతమంది భగవద్గీత చెప్పేటప్పుడు మధ్యలో వినిపిస్తూ ఉంటుంది చాంటింగ్ చాంటింగ్ చేసుకుంటూ చాంటింగ్ అయిపోయిన తర్వాత కృష్ణ సేవ ఏం చేయాలి అని కూడా ఆలోచిస్తుంటారు. ఓకే, మనం చాంటింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా అయితే చాంటింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ప్రభువాది ఏం చెప్పారంట? నమన్ నా మనసు మొత్తము ప్రభువాది ఆయన మీద ఏకాగ్రపడాలి, ప్రభువాది త్రికరణ చెల్లాలి. ప్రభువాది వేరే ఏం చెప్పారంటే మీ మనసుని కేవలం ఆధ్యాత్మికంగానే ఉంచండి అని చెప్పారు. రెండవది ప్రభువాది వారు ఏం చెప్పారంటే మీరు చాంటింగ్ చేసేటప్పుడు మీరు చేస్తున్నటువంటి జపం ఏదైతే ఉందో, మంత్రం ఏదైతే ఉందో అది మీ చెవులకి వినపడాలి అని చెప్పారు. ఓకే, అయితే ఒక్కొక్కసారి కొంతమంది డివోటీస్కి ఈ ప్రపోజల్ వారు కొంతమందికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే, మలాంటి వాళ్ళకి జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, కొంతమందికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అయితే ఒక ఆయన అన్నాడు మీరు ఆధ్యాత్మికంగా మనసు ఉంచాలి అని అంటున్నారు, నేను చాంటింగ్ చేస్తున్న నా ఆలోచన లాగట్లేదు. ఏవో భౌతికమైనటువంటి విషయాలు ఆలోచించేదానికంటే చాంటింగ్ అయిపోయిన తర్వాత నేను చేయబోయేటువంటి కృష్ణ సేవ గురించి ఆలోచించుకోవచ్చా? అంటే తర్వాత భక్తులు వస్తారు, భక్తులకి ప్రసాదం వడ్డించాలి, లేదంటే టెంపుల్ క్లీన్ చేయాలి, లేకపోతే పువ్వులు కట్టాలి, లేకపోతే భగవంతుడి యొక్క విగ్రహాలకి అభిషేకం చేయాలి, లేకపోతే ఇంకేదైనా సరే ఒక భక్తులకి సేవ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను చేయబోయేటువంటి పనులన్నీ కూడా ప్లానింగ్లోకి తెచ్చుకోవచ్చా, నా మనసులోకి తెచ్చుకోవచ్చా? తెచ్చుకుంటే తప్పేంటి? ఏవో ఆలోచించే బదులు ఇవి ఆలోచిస్తాను, ఇందులో తప్పేంటి అని ప్రపోజల్ వారిని అడిగితే ఆయన ఏమన్నారంటే, మీరు చేయబోయేటువంటి కృష్ణ సేవ గురించి కూడా ఆలోచించకూడదు చాంటింగ్ చేసేటప్పుడు. ఓకే, అంటే ఈ సేవ అయిపోయిన తర్వాత మనం చేయబోయేటువంటి కృష్ణ సేవ గురించి కూడా మనం ఆలోచించకూడదు. ఆ సేవ సమయం వచ్చినప్పుడు ఆ సేవ గురించి ఆలోచించాలి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవ గురించి మాత్రమే మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు భాగవతం వింటున్నారు, భాగవతం వినే విషయంలోనే కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఇంకా వేరే ఏది ఉండకూడదు. చాంటింగ్ చేస్తున్నారు, చాంటింగ్ చేసే దాని మీదనే ఉండాలి. తర్వాత భాగవతం వింటున్నారు, భాగవతం వినే దాని మీదనే ఉండాలి. ఆ తర్వాత భగవంతుడికి ప్రసాదం తయారు చేయాలనుకుంటున్నారు, దాని మీదనే ఉండాలి. అంటే ఒక టైంలో ఒక సర్వీసే చేయండి అనేది మనకి ఈ లీల ద్వారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యశోదామాత చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాని ద్వారా మనకి తెలియజేస్తున్నటువంటి ఒక మెసేజ్. ఓకే, సో సో ప్రేమానురాగ స్థితిలో ఉన్నప్పుడు మనందరికీ కూడా ఆ బుద్ధిని కృష్ణుడే మనకిస్తారు. ఏ విధంగా మనము కృష్ణుడికి భక్తి చేయాలి అనేటువంటిది కృష్ణుడే మనకి బుద్ధిని ఇస్తారు. బుద్ధిని ఇవ్వడం అంటే ఏంటి? ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతి తే. ఎప్పుడైతే మీరు కృష్ణ సేవ చేయాలి అని అనుకుంటున్నారో, మీ మనసులో ఇప్పుడు ఉదాహరణకి మీ మనసులో కృష్ణుడి మీద ప్రేమ కలిగింది అనుకోండి, కానీ కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడి మీద ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలియదు, కృష్ణ భక్తి ఎలా చేయాలో తెలియదు మీకు, కానీ కృష్ణుడు అంటే ఇష్టం. కృష్ణుడి కోసం మీరు ఎలా చేయాలో ఏం చేయాలో తెలియకపోయినప్పటికీ మీ మనసులో కృష్ణ భక్తి అనేటువంటి కృష్ణ ప్రేమ అనేటువంటిది పూర్వజన్మ కారణంగా ఏదో ఉందనుకో, ఎప్పుడైతే మీకు ఆ మనసులో ఒక సంకల్పం వచ్చిందో వెంటనే కృష్ణుడు ఏం చేస్తారు, మీ భక్తిని పెంపొందించడం కోసం మీ దగ్గరికి గురువును పంపిస్తారు. అది దదామి బుద్ధి యోగంతం అంటే అది మీనింగ్. అంటే మీకు బుద్ధిని కలిగిస్తారు అని కాదు దాని మీనింగ్, మీ బుద్ధిని వికసింపజేయడం కోసం మీ దగ్గరికి ఒక శుద్ధ భక్తుని పంపిస్తారు, లేదంటే మీరు కృష్ణ భక్తిలో పురోగమించటం కోసం మిమ్మల్ని గైడ్ చేయడం కోసం కృష్ణుడే ఆయన యొక్క ప్రతినిధిని మీ దగ్గరికి పంపిస్తారు. ఇది బుద్ధి యోగం అంటే. ఓకే, బుద్ధి యోగంలోకి మనల్ని తీసుకెళ్లడం, బుద్ధి యోగాన్ని మనకి ఇవ్వడము అని అంటే కృష్ణుడు చెప్తున్నటువంటి మాట ఇది. అంటే కృష్ణుడు మార్గదర్శనం చేస్తారు,
తను స్వయంగా ఆయన మార్గదర్శనం చేస్తారు, లేదు అంటే తన ప్రతినిధి ద్వారా అయినా సరే మీకు మార్గదర్శనం చేస్తారు. కావాల్సింది ఏంటి ఇక్కడ? కావాల్సింది మన మనసులో కోరిక, అది కూడా నిస్వార్థమైనటువంటి కోరిక. ఎప్పుడైతే మనకి కోరిక కలుగుతుందో వెంటనే మన దగ్గరికి వచ్చేస్తారు, కృష్ణుడు పంపించేస్తాడు. కాబట్టి గురువుని వెతుక్కుంటూ మనం వెళ్ళని అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఇల్లు వదిలేసి పరిగెత్తాల్సిన అవసరం అంతకంటే లేదు. మనం చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే, నాకు కృష్ణ భక్తి కావాలి అని కోరుకుంటే చాలు. అది జరిగితే కృష్ణుడే మన దగ్గరికి గురువుని పంపిస్తారు, కృష్ణుడే మనల్ని కృష్ణ ప్రేమను పొందే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు, కృష్ణుడే మనల్ని కృష్ణ భక్తిలోకి తీసుకొస్తారు, కృష్ణుడే మనకు ఉన్నటువంటి అడ్డాలన్నీ తొలగిస్తారు. మనకి మనం అందరం కూడా భక్తిలో పురోగమించడానికి మనకి చాలా అడ్డాలు ఉన్నాయి, కానీ మనకున్నటువంటి ఈ అడ్డాలన్నీ కూడా కృష్ణుడే తొలగిస్తారు, మనం తొలగించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటి? మనం చేయాల్సిందల్లా మన మనసులో కోరికను దృఢంగా ఉంచుకోవాలి, అంతే. ఓకే, మనసులో కోరిక దృఢంగా ఉన్నంత కాలం కృష్ణ భక్తి నుంచి మనల్ని ఎవరూ దూరం చేయలేరు, ఎందుకంటే స్వయంగా కృష్ణుడే మన భక్తిని రక్షిస్తూ ఉంటారు. ఓకే, సో అది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆరో శ్లోకం శ్రీలత మాత. సంజాత కోపః స్ఫురితారుణాధరం. సంజాత కోపః స్ఫురితారుణాధరం. సంధస్య దద్ధీర్ధ ధీమంధభాజనం. సంధస్య దద్ధీర్ధ ధీమంధభాజనం. విత్వామృషాశ్రుద్రుషధశ్మనారహో. విత్వామృషాశ్రుద్రుడా ఋషధశ్మనారహో జగాసహ్యంగవమంతరంగతః. జఘాసహ్యంగవమంతరం గతః. కుపితుడే ఎర్రని పెదవిని దంతములతో కొరుకుచు శ్రీకృష్ణుడు కపట కన్నీరు కారుచుండగా రాతి ముక్కతో పెరుగుకుండను బ్రద్దలు కొట్టెను. పిమ్మట గదిలోనికి ప్రవేశించి అప్పుడే చిలికిన వెన్నను రహస్యముగా తినసాగెను. భాష్యము: బాలునికి కోపము వచ్చినప్పుడు కపట కన్నీరు కార్చుచు రోదించుట సహజమే. కృష్ణుడు అట్లే కావించెను. ఎర్రని పెదవని దంతములచే కొరుకుచు కుండను రాతి ముక్కతో బ్రద్దలు కొట్టి అతను గదిలోకి ప్రవేశించిన వాడై అప్పుడే చిలికిన వెన్నను తినసాగను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో యశోద మాత ఇలా తన సేవని వదిలేసి ఇంకొక తన సేవను తీసుకోవడం కృష్ణుడికి నచ్చలేదు, కృష్ణుడికి కోపం కలిగింది. సో కోపాన్ని ప్రదర్శించారు. ఎలా ప్రదర్శించారంట? కపట కన్నీరు కారుస్తూ. యాక్చువల్గా ఆయన ఏడుస్తుంది నిజమైన ఏడుపు కాదు, కానీ కోపాన్ని నటనగా చేస్తున్నారు. కపట కన్నీరు కారుస్తూ దంతములతో తన పెదవిని కొరుకుతూ, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? దంతముతో పెదవిని కొరుకుతారు. పెదవి ఎలా ఉందంట? ఎర్రని పెదవి. కృష్ణుడు నల్లగా ఉంటారు, పెదవి ఏంటండి ఎర్రగా ఉంది అని అనుకోవచ్చు. మన దగ్గర నల్లగా ఉన్న వాళ్ళకి పెదవులు నల్లగానే ఉంటాయేమో, కానీ కృష్ణుడి పెదవులు మాత్రం నల్లగా ఉన్నా కానీ ఎర్రగా ఉంటాయి. సో యాక్చువల్గా మనకి అర్జునుడి కళ్ళు ఎర్రగా ఉన్నట్లు కోపం వచ్చినప్పుడు, అలానే కృష్ణుడు కళ్ళు కూడా ఎర్రగా ఉన్నప్పుడు కంపారిజన్ చేసినప్పుడు కలువులతో పోలుస్తారు కృష్ణుడు కళ్ళని. ఓకే, ఎందుకంటే కృష్ణుడు కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, లేదంటే ఇంక వేరే ఎవరైనా భక్తులకు కోపం వచ్చినప్పుడు కూడా ఎర్రగానే ఉంటాయి. వాళ్ళకి కృష్ణుడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, కోపంగా ఉన్నటువంటి వాళ్ళ కళ్ళు ఎర్రగా మారితే ఆ ఎర్ర కళ్ళు చూస్తే మనకి భయం వేస్తుంది కదా. ఎర్రగా కళ్ళు ఎర్ర చేసి ఎవరైనా చూసారనుకోండి మనకి భయం వేస్తుంది, కానీ కృష్ణుడు కళ్ళు ఎర్రగా ఉండే అవి అందాన్ని ఇస్తాయి, మనకి అందంగా కనిపిస్తాయి. ఎందుకంటే కృష్ణుడి కళ్ళు కలువలలా ఎర్రగా ఉంటాయి. కలువ పూలు అందంగా ఉంటాయా, భయపెట్టేలా ఉంటాయా? అందంగా ఉంటాయి. కలువ పూలు అందంగా ఉంటాయి అంటే కృష్ణుడి కళ్ళలో ఉన్నటువంటి ఎరుపుకి, ఎరుపు కలువ పూల అందాన్ని ఇస్తే మిగిలినటువంటి వాళ్ళ కోపంతో ఉన్నటువంటి వాళ్ళ కళ్ళకు ఉన్నటువంటి ఎరుపు అది కలువ పూల కంపారిజన్ కాదు. సో అది భయపెట్టే ఎరుపు, ఇది ఆనందాన్ని ఇచ్చేటువంటి ఎరుపు.
కృష్ణుడి పెదాలు కూడా ఎర్రగా ఉన్నాయి, దొండ పండులాగా. ఓకే, పండిన దొండకాయ ఎంత ఎర్రగా ఉంటుంది? అలా అన్నమాట. సో అలాంటి ఎరుపుని కలిగి ఉన్నారు. అలాంటి ఎరుపుగా ఉన్నటువంటి పెదాల మీద కృష్ణుడు దంతాలతో కొరుకుతూ కుండను బద్దలు కొట్టేశారు. అక్కడ ఉన్నటువంటి రాయి తీసుకుని కుండను పగల కొట్టేశారు. సో చేతిలో ఏది ఉంటే అది పగల కొట్టేస్తాం కదండి కోపం వచ్చినప్పుడు చిన్నప్పుడు. సో అదే చేశారు కృష్ణుడు. అంతేకాదు, పక్కనే ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెన్నని, అప్పుడే తయారు చేసి పెట్టినటువంటి ఎన్నని ఆయన రహస్యంగా తినడం మొదలు పెట్టేశారు. నెక్స్ట్ 7వ శ్లోకం, సూర్యకుమారి మాత హరే కృష్ణ ప్రభు. ఉత్తార్య గోపీ సుశ్రుతం పయః పునః. ఉత్తార్య గోపీ సుశ్రుతం పయః పునః. ప్రవిశ్య సందృశ్య చ దధ్యమాత్రకం. ప్రవిశ్య సందృశ్య చ తధ్యమాత్రకం. భగ్నం విలోక్య స్వసుతస్య కర్మతాం. భగ్నం విలోక్య స్వసుతస్య కర్మతా. జహాసతం వచాపి న తత్ర పశ్యతి. జహాసతం చాపి న తత్ర పశ్యతి. భావం, పొయ్యి మీద నుండి వేడి పాలను దింపిన పిమ్మట యశోద తిరిగి వచ్చి చూడగా పెరుగకుండా పగిలియుండెను. కృష్ణుడు అచట లేకుండెను. అంతటా కుండను పగులుగొట్టుట కృష్ణుని పనియేనని ఆమె నిశ్చయించుకున్నాను. ప్రభుపాదుల వారికి భాష్యం, కుండ పగిలియుండుటను కృష్ణుడు అచట లేకపోవటం గమనించినదే యశోద కుండను బ్రద్దల కొట్టుట తప్పక కృష్ణుని పనియేనని నిశ్చయించుకున్నాను. ఇందులో ఎటువంటి సందేహము లేదు. థ్యాంక్ యూ ప్రభు. కన్ఫర్మ్ గా ఇది కృష్ణుడి పని అని ఎలా అనుకుంటుంది యశోద? చూసారా, బద్దలు కొట్టేటప్పుడు చూడలేదు. కృష్ణుడు పైగా తిరిగి వచ్చే సమయానికి అక్కడ లేరు. ఆల్రెడీ అతను కోపం వచ్చింది కదా ప్రభుజీ, ఇలాంటి పని చేసి ఉంటాడని గెస్ చేస్తాను. ఆయన కోపం వచ్చిన విషయం ఆమెకి ఎలా తెలుసు? ఆమె ఇప్పుడు అక్కడ లేదు. ఆయన పళ్ళు కొరికినప్పుడు అక్కడ లేదు. మధ్యలో గోపికలు కంప్లైంట్ చేస్తారు కదా ప్రభుజీ, ఇట్లా చేస్తున్నాడని అది గుర్తొచ్చు. కాదు, యాక్చువల్ గా అక్కడ కృష్ణుడు తప్ప ఎవరు లేరు. ఆమె కృష్ణుడు ఇద్దరే ఉన్నారు. అది వరకు కూడా అలా పాలిస్తూనే వస్తుంది కదా ప్రభుజీ. అప్పుడు ఆయన కోపాన్ని ప్రదర్శించాడు కదా ప్రభుజీ రెండు మూడు సందర్భాల్లో. అలా చేశారా నాకు తెలియదు. రాలేదు కదా ఇంతవరకు, ఇక్కడే వస్తుంది. సో ఏదైనా కావచ్చు, యశోద మాత అయితే కన్ఫర్మ్ చూసారు ఒకసారి సారీ చెప్పినట్టున్నారు ప్రభుజీ. సో వేడి పాలను దించి యశోద మాత తిరిగి ఇక్కడికి వచ్చేసరికి ఆ పెరుగుకుండ కాస్త పగిలిపోయి ఉంది, కృష్ణుడు అక్కడ లేడు. సో ఆమె అనుకున్నారు ఇది కృష్ణుడు పని అని అనుకున్నారు. ఇప్పుడు కృష్ణుడిని వెతకడం ఆమె మొదలుపెట్టింది. ఆమె 100% కన్ఫర్మ్ అయిపోయారు కృష్ణుడిదే పని అని చెప్పేసి. నెక్స్ట్ 8వ శ్లోకం, రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ. రామారావు ప్రభుజీ మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవాలి. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉల్లు కలాంగ్రేరు పరివ్యవస్థితం. ఉలూ కలాంగ్రేరు పరివ్యవస్థితం. మర్ఖాయ కామం దదతం సిచిస్థితం. మర్ఖాయ కామం దదతం సిచిస్థితం. అయంగవం చౌర్య విసంగితే క్షణం. అయంగవం చౌర్య విసంగితే క్షణం. నిరీక్ష పశ్చాత్సుతమాఘమచ్చనై. నిరీక్ష పక్షాత్సు తమాగమక్షణై. భాష్యం, ఆ సమయమున కృష్ణుడు తలకిందులుగా ఉన్న కొయ్య రోలుపై కూర్చుండి పెరుగు వెన్నలను కోతులకు స్వేచ్ఛగా పంచుచుండెను. దొంగతనము కారణమున తల్లి దండించునేమో అని శంకించుతూ చింతతో అతడు చుట్టూ పరికింపసాగిన యశోద అతన్ని గాంచినంతట నెమ్మదిగా వెనుక నుండి చెంతకు చేరెను. ప్రభుపాల భాష్యం, వెన్నతో కూడిన పాదముద్రలను బట్టి యశోద కృష్ణుని జాడను కనుగొనగలిగిన కృష్ణుడు అచట వెన్నను దొంగిలించుటను కాంచి ఆమె నవ్వెను. ఇంతలో కాకులు కూడా గదిలోనికి ప్రవేశించి భయపడి అరుస్తూ బయటకు రాసాగినవి.
ఈ విధముగా కృష్ణుడు వెన్నను దొంగిలించుచు చింతతో అటు ఇటు పరికించుటను యశోద గమనించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇందాకటి ప్రశ్నకి ఇందులో ఆన్సర్ ఉంది. కృష్ణుడే కొండను పగల కొట్టాడు అనేటువంటి విషయం యశోదకి ఎలా అర్థమైంది అనడానికి, కొండ పగిలిపోయింది, కొండ పగిలినప్పుడు కృష్ణుడు అక్కడే ఉన్నాడు కానీ ఇప్పుడు కృష్ణుడు అక్కడ లేడు, ఎలా తెలిసింది ఆ విషయం? కొండ పగలటం వల్ల ఆ కొండలో ఉన్నటువంటి మజ్జిగ అంతా బయటకు వస్తే అవి కృష్ణుడు పాదాలకి టచ్ అయిపోయి కృష్ణుడు నడుస్తూ ఉంటే ఆ పాదాల ముద్రలు నడిచే వైపు పడ్డాయి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ కృష్ణుడు పగలగొట్టే ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాడు అనేటువంటి విషయం. ఆ పాద ముద్రలను కనుక ఫాలో అవుతూ వెళ్ళిపోతే కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో ఆమెకు తెలుస్తుంది, ఏ గదిలో ఉన్నాడో ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం ఆమెకు తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఏం చేస్తున్నాడంటే కృష్ణుడు అప్పుడు ఒక రోలు బోర్లిచ్చి దాని మీద కూర్చొని అక్కడ ఉన్నటువంటి వెన్నని అన్నిటినీ కూడా కోతులకు పంచుతున్నాడట కృష్ణుడు. దొంగతనం, దొంగతనం కారణంగా తల్లి దండించునేమో అని ఇంకొక పక్క శంకిస్తూ ఉన్నాడట. నేను ఇదంతా మనం కూడా తప్పు చేసేటప్పుడు ఎంత ధైర్యంగా తప్పు చేసినా కానీ మనసులో మాత్రం ఏదో ఒక శంక ఉంటుంది, ఓ ఈ తప్పు పట్టుబడిపోతే ఏమైపోతానో, నేను ఏం చేస్తారో నన్ను అని భయపడుతూ ఉంటాం కదా. అది అది మనం సరైన పని చేసేటప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, తప్పు పని చేసేటప్పుడు మన మనసు ఎలా ఉంటుంది. సో అలాంటివి మనస్తత్వంలోనే కృష్ణుడు ఉన్నారు. ఇదంతా కూడా కృష్ణుడు బాల్యలీల లీలలు చేస్తున్నప్పటికీ ఆ లీలలో జీవించేస్తున్నారనమాట. అంటే కృష్ణుడు చేస్తున్నటువంటి ఇదంతా కూడా నాటకం. ఓకే, నాటకంలో అయినా సరే ఆ పాత్రలో ఆయన పూర్తి న్యాయాన్ని చేస్తున్నారు. సో నేను నాటకం చేస్తున్నాను అనేటువంటి భావనలో చేయట్లేదు. ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ చేసేవాళ్ళు నేను యాక్టర్ని ఇది యాక్షను అన్నట్లు చేస్తారా, లేకపోతే ఆ సినిమాలో ఆ యాక్టర్కి కలిగినటువంటి బాధకి అనుగుణంగా ఆ యాక్టర్ ఆ బాధని అనుభవిస్తున్నట్లు మనకు చూపిస్తారా? వాళ్ళు అనుభవిస్తున్నట్టే చూపిస్తారు మనకి. అలానే కృష్ణుడు కూడా బాల్య లీలల్ని చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా డ్రామా, నాటకం అయినా సరే నాటకంలో కూడా జీవిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆయన అంటే మనసులో కలిగేటువంటి భయం కూడా మన శరీరంలో మార్పుల్ని తీసుకొస్తుంది కదా. మనసులో కలిగేటువంటి భయం, భయంతో ఉన్నటువంటి మనిషి ముఖం చూస్తే ఎలా ఉంటుంది, సంతోషంతో ఉన్నటువంటి మనిషి ముఖం చూస్తే ఎలా ఉంటుంది, అంటే ఆ మనిషి ముఖ కవళికల్లో వచ్చేటువంటి మార్పులు మనసులో ఆ భయాన్ని ఆ బాధని తీసుకురాకపోతే రాదు. ఓకే, కాబట్టి అది లోపల నుంచి అలా తెస్తున్నారు కాబట్టి బయటికి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. సో చూసే వాళ్ళకి నిజంగానేమో అన్నట్లు ఉండాలి ఉండాలి. ఓకే, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా నిజంగానేమో అన్నట్లు ఉండాలి. నెక్స్ట్ 9వ శ్లోకం మంజులత మహారాజు. హరే కృష్ణ ప్రభు. తామాతయష్టిం ప్రసమీక్ష సత్వరా, తామాతయష్టిం ప్రసమీక్ష సత్వరా, తతో అవరుహ్య పససార భీతవత్. స్తతో అవరుహ్య పససార భీతవత్. గోప్యన్వధావన్నయమాపయోగినాం, గోప్యన్వధావన్నయమాపయోగినాం, క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః, క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః. బెత్తమును చేత పట్టుకుని ఉన్న తల్లిని గాంచినంతటా శ్రీకృష్ణుడు వెంటనే రోడ్డుపై నుండి దుమికి భయార్తుని వలె పారిపోయెను. మహాగ్రహమైన తపోనిష్టలచే బ్రహ్మతేజమును లీనమవగోరుచు పరమాత్మ రూపమున ధ్యానించినప్పటికీ యోగులు అతనిని పొందజాలకున్నారు. కాని యశోద అట్టి దేవదేవుడు కృష్ణుణ్ణి పుత్రునిగా తలంచినదై అతనిని పట్టుకున్నట్టుకు వెంట పరుగిడెను. భాష్యము: యోగులు శ్రీకృష్ణ పరమాత్ముని రూపమును పొందగోరుదురు. మహోగ్రమకు తపోనిష్టలచే యత్నించినను వారతనిని పొందజాలరు. కాని ఆ దేవదేవుడు యశోదకు పట్టుబడునట్లు భయముతో అతడు పరుగులు తీయనట్లు మనమిచ్చట గాంచవచ్చును. భక్తునకు యోగికి గల భేదమునకు ఇది తెలియజేయును. యోగులు శ్రీకృష్ణుణ్ణి చేరజాలరు. కాని యశోద వంటి విశుద్ధ భక్తులకు శ్రీకృష్ణుడే అదివరకే చిక్కి ఉన్నాడు. కృష్ణుడు యశోద చేతిలో బెత్తమునకు కూడా భయపడెను. ఈ విషయమును కుంతిదేవి తన ప్రార్థనలో పేర్కొనినది. భయా భావనయా స్థితి
స్థితస్య భాగవతము 1.8.31. కృష్ణుడు యశోదకు భయపడి ఉన్నాడు, యోగులు కృష్ణునికి భయపడి ఉన్నారు. యోగులు జ్ఞాన యోగాది పద్ధతుల ద్వారా కృష్ణుని చేరుటకు యత్నించినను విఫలురగుదురు. కానీ యశోద స్త్రీ అయినప్పటికీ కృష్ణుడు ఆమెకు భయపడెను. ఈ విషయము ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. హరే కృష్ణ. యశోదమాత కృష్ణుని దండించడానికి వస్తున్నారు వెతుక్కుంటూ. ఎలా వస్తున్నారు? యశోదమాత చేతిలో బెత్తం ఉంది. యశోదమాత చేతిలో బెత్తం ఉంది అంటే కృష్ణుడు దొరికితే ఏం చేస్తారని దాని అర్థం? కొడతారు. కృష్ణుడు దొరికితే కొడతారు. కొడతారు. ఈ విషయం కృష్ణుడికి తెలుసు కాబట్టి కృష్ణుడికి ఎలా ఉంది? భయపడుతున్నారు. భయపడుతున్నారు. యశోదమాతను చూసి భయపడుతున్నారు. సో ఇలా భయపడుతున్నటువంటి కృష్ణుడు పారిపోతున్నారు. ఓకే. సో మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే కృష్ణుణ్ణి పొందాలి అనేటువంటి భావన ఎంతమందికి ఉంటుంది, ఎన్ని రకాల వాళ్ళకు ఉంటుంది అంటే యోగులకు కూడా ఉంటుంది. యోగులు పరమాత్మ రూపాన్ని ధ్యానం చేస్తారు. ఎవరు యోగులు ఏం చేస్తారండి? యోగుల యొక్క ధ్యాన లక్ష్యం ఏమిటి? పరమాత్మ రూపాన్ని ధ్యానం చేయడం. మనము రెండవ స్కందం చదువుకున్నప్పుడు యోగులు విశ్వరూపం అంటే విశ్వరూపాన్ని కూడా ధ్యానం చేస్తారని చెప్పారు కదా. ఎప్పుడు చేస్తారు ధ్యానం యోగులు విశ్వరూపాన్ని? యోగులు యాక్చువల్గా పరమాత్మ రూపాన్ని ధ్యానం చేయాలి. అష్టాంగ యోగ విధానంలో, అష్టాంగ యోగంలో వాళ్ళు ఏం చేయాలి? ముందు ధారణ చేయాలి. వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు కదా, అందుకని. యోగులు మాతాజీ, యోగులు అంటే అష్టాంగ యోగం చేసేటువంటి వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించరు. జ్ఞానులు నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తారు. యోగులు ఏం చేస్తారు అంటే పరమాత్మ రూపాన్ని ధ్యానం చేస్తారు. ఓకే. సో పరమాత్మ రూపం వేరు, నిరాకార బ్రహ్మం వేరు, శ్రీకృష్ణ భగవానుడు వేరు. ఓకే. పరమాత్మ 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 అని మనం అందరం అంటూ ఉంటాం కదా, కృష్ణ పరమాత్మ అంటాం కదా. కృష్ణుడు వేరు, పరమాత్మ వేరు. కృష్ణుడు మూలమైతే పరమాత్మ కృష్ణుడు యొక్క విస్తారం. ఓకే. పాక్షిక విస్తారం. కృష్ణుడి యొక్క పాక్షిక విస్తారమైనటువంటి పరమాత్మని ధ్యానం చేయడము అనేటువంటిది ఉత్తమమైన స్థిత. స్వయంగా మూల రూపమైనటువంటి కృష్ణుడిని ధ్యానం చేయడం అనేటువంటిది ఉత్తమమైన స్థితి. మూల రూపాన్ని ధ్యానం చేయడం ఉత్తమమైన స్థితి. అయితే భక్తుడు మూల రూపాన్ని ధ్యానం చేస్తాడు. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మూల రూపాన్ని ధ్యానం చేస్తాడు. భక్తి యోగి అందరికంటే అందుకనే ఉత్తమమైనటువంటి యోగి. కృష్ణుడు స్వయంగా డిక్లేర్ చేసేసారు భగవద్గీతలో, యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన. ఎవరైతే వాళ్ళ మనసులో నన్ను స్మరిస్తారో వాళ్ళు యోగి నామపి సర్వేషాం, యోగులందరిలో ఉత్తమమైనటువంటి యోగి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతేకాని ఎవరైతే నా యొక్క పరమాత్మ విస్తారాన్ని ధ్యానిస్తారో వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు, ఎవరైతే నా యొక్క నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తారో, ఎవరైతే నా నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చేస్తారో వాళ్ళు ఉత్తమమైన యోగి అని చెప్పలేదు. యోగులందరిలో ఉత్తమమైన యోగి కేవలం భక్తి యోగి. భక్తి యోగి భగవంతుడి యొక్క మూల రూపాన్ని ధ్యానం చేస్తాడు. ఇది సమాధి స్థితి అంటే. అయితే ఈ యోగులు సమాధి స్థితిలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అదేమి ఈ రోజు కూర్చుంటే ధ్యానంలో రేపటికి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతామని అనుకుంటే అది మూర్ఖం. చాలా మంది నేను ధ్యానంలో పరిపూర్ణత పొందాను, ధ్యానం నాకు పర్ఫెక్షన్ ఇస్తుంది, నేను ధ్యానంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటే అది కలియుగంలో సాధ్యమయ్యే విషయం కాదు అనుకుంటే భ్రమలో ఉన్నట్టు, మనం నిద్రపోతున్నట్టు. కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని నిద్రపోయి ధ్యానంలో నేను సమాధికి వెళ్ళిపోయాను అని అనుకోవడం గొప్ప కాదు. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి సాధనలో వాళ్ళ మనసును ఏకాగ్రపరచాలి. ఫస్ట్ మనసులో అనేక ఆలోచనలు రాకూడదు, ఒకటే ఆలోచన రావాలి. ఏం రావాలి? అది పరమాత్మకు సంబంధించినటువంటి ఆలోచన రావాలి. ఒకవేళ పరమాత్మకి సంబంధించినటువంటి ఆలోచన రానటువంటి యోగులు ఏం చేస్తారు అని అంటే, పరమాత్మను ప్రతిష్ఠించుకోవడం వల్ల నేను పరమాత్మ మీద ధ్యానం చేయలేకపోతున్నాను కాబట్టి నా ధ్యాన లక్ష్యం పరమాత్మ కాకూడదు,
నా ధ్యాన లక్ష్యం భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని ధ్యానం చేయడం మొదలు పెట్టి. కొంచెం మ్యూట్ చేయండి మాతాజీ సాందరు దయచేసి. ఓకే, సో ఇలాంటి అష్టాంగ యోగులు తమ యోగ విధానం ద్వారా పరిపూర్ణతను సాధించటం కోసం పరమాత్మ మీద ధ్యానంలో సమాధి స్థితికి వెళ్ళలేనప్పుడు పరమాత్మ ధ్యానం వాళ్ళకి వాళ్ళ మనసుని ఏకాగ్రపరచనప్పుడు ఏకాగ్రపరచడం కోసం ధారణ మార్చేస్తారు. పరమాత్మను ధారణ చేసుకోకుండా విశ్వరూపాన్ని ధారణ చేస్తారు. ఓకే, భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని కూడా ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అష్టాంగ యోగులు. అలాంటి యోగులు ఇంకా పరమాత్మ ధ్యాన స్థాయికి వెళ్ళనటువంటి వాళ్ళు. ఓకే, విశ్వరూప ధారణ చేసినప్పుడు విశ్వరూపాన్ని ధ్యానం చేసినప్పుడు భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు భగవంతుడి యొక్క విభూతులు అర్థమైపోతాయి, భగవంతుడి మీద నమ్మకం పెరుగుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళ ఆలోచనలలోంచి ఎక్కడ చూసినా ఏం చూసినా భగవంతుడే కనపడతాడు, ఏ భౌతికమైన వస్తువును చూసినా భగవంతుడే కనపడతాడు, ఏ భౌతికమైన విషయాన్ని చూసినా భగవంతుడే కనపడతాడు, ఏ భౌతికమైన వ్యక్తిని చూసినా భగవంతుడే కనపడతాడు. ఆ స్థాయికి వెళ్ళేంత వరకు విశ్వరూప ధ్యానం చేయాలి. అలా చేసిన తరువాత అప్పుడు మనం గనక పరమాత్మ ధ్యానం మీద గనక మళ్ళీ చేంజ్ చేసుకున్నాం అనుకోండి యోగి, అప్పుడేమవుతుంది, ఇక భౌతికమైన విషయాలు మిగలవు ఆయనకి, అప్పటికే ఆ స్థాయిని దాటిపోయి ఉంటాడు. విశ్వరూప ధ్యానం చేశాడు కాబట్టి విశ్వరూపంలో ఏమనిపిస్తుందంటే నువ్వు తినేటువంటి నీ నాలికతో తినేటువంటి తిండి కూడా అది పరమాత్మకే చేరుతుంది, నా నాలికతో తినేటువంటి కూడా పరమాత్మ, ఎందుకంటే విశ్వరూపంలోనే భాగం మనం అందరం. ఓకే, మీరు విశ్వరూపంలో భాగమే, నేను విశ్వరూపంలో భాగమే, భౌతిక విశ్వం మొత్తం కూడా విశ్వరూపంలో భాగమే. మీ కళ్ళు మీ కళ్ళు కావు కృష్ణుడి కళ్ళు, నా కళ్ళు నా కళ్ళు కావు కృష్ణుడి కళ్ళు, ఎందుకంటే కృష్ణుడు విశ్వరూపంలో భాగం మనం అంతా. అందుకని కృష్ణుడు విశ్వరూపం గురించి 11వ అధ్యాయంలో చర్చించుకున్నప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే కృష్ణుడికి వేలాది చేతులు ఉన్నాయి, లక్షలాది చేతులు ఉన్నాయి, వేలాది కళ్ళు ఉన్నాయి, వేలాది నోరులు ఉన్నాయి, వేలాది నాలుకలు ఉన్నాయి అని చదువుకుంటాం. ఓకే, ఇంకా అప్పుడు మనం ఈ నాలికతోటి అనుభవించాల్సిన దానికి లేకపోతే ఈ కళ్ళతోటి అనుభవించాల్సిన దానికి మీనింగ్ ఉండదు అని అనుకుంటాం, మనకు అప్పుడు తెలుస్తుంది ఈ కళ్ళు నాయి కావు నేను అనుభవించడం ఏంటి, ఈ కళ్ళు కృష్ణుడివి అని అనుకుంటాం విశ్వరూప ధ్యానం వల్ల. సో అప్పుడు మనకి ధ్యాన లక్ష్యం మార్చుకుంటే అప్పుడు మనకి ధ్యానంలో ఏకాగ్రత అనేటువంటిది వస్తుంది. ఓకే, ఆ ధ్యానంలో వచ్చినటువంటి ఏకాగ్రత కారణంగా వాళ్ళు అప్పుడు సమాధి స్థితికి వెళ్ళగలుగుతారు. అంటే యోగులు పరమాత్మ ధ్యానం ద్వారా పరిపూర్ణతను సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ పరిపూర్ణతను సాధించలేకపోతున్నారు, సమాధి స్థితికి వెళ్ళలేకపోతున్నారు. జ్ఞానులు నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించటం ద్వారా భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ భగవంతుణ్ణి పొందలేక విఫలులవుతున్నారు. కానీ యశోదామాత ఇవేం చెయ్యట్లా, కృష్ణుడు వెంటబడుతున్నారు, కృష్ణుడు భయపడుతున్నారు. యోగులు జ్ఞానులు కృష్ణుడికి భయపడితే యశోదామాతకి కృష్ణుడు భయపడుతున్నారు, అంటే ఉల్టా ఉంది. భక్తి యోగికి ధ్యాన యోగికి, భక్తి యోగికి జ్ఞాన యోగికి రిలేషన్ చూస్తే ఉల్టా. భక్తి యోగిని చూసి కృష్ణుడు భయపడితే జ్ఞానయోగి ధ్యాన యోగిని చూసి కృష్ణుడు భయపడరు, కృష్ణుడు భయపెడతారు. ఓకే, అంటే భక్తి యోగి స్థాయి ఏంటో అర్థం చేసుకో. సో ఇంకొకటి, భగవంతుడు భయపడుతూ పరిగెడుతూ ఉన్నారు కానీ భక్తి యోగి పట్టుకోగలుగుతున్నారు, కానీ జ్ఞానయోగి ధ్యానయోగి కృష్ణుడిని పట్టుకోలేకపోతుంది. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ శోభారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అన్వంచమానా జననీ బృహచ్చల శోణీ భరాక్రాంత గతి సుమధ్యమా శోణీ భరాక్రాంత గతి సుమధ్యమా జవేన విశ్రంసిత కేశ బంధనా జవేన విశ్రంసిత కేశ బంధనా చ్యుత ప్రసూనానుగతి పరామృషత్ చ్యుత ప్రసూనానుగతి పరామృషత్ యశోద కృష్ణుని వెంట పరుగు దీయుచుండగా స్తనభారంచే సన్నని నడుము కృషించగా
ఆమె వేగము మందగించెను. త్వరగా కృష్ణుని అనుసరించుట వలన ఆమె కేశబంధనం వీడి దాని నుండి పుష్పములు రాలుచు అనుసరించినవి. అయినను చివరకు యశోద కృష్ణుని పట్టుకొనెను. భాష్యము: తీవ్రమగు తపోనిష్టల చేతనైనను యోగులు కృష్ణుని పట్టుకున్న జాలరు. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనను యశోద చివర కృష్ణుని సులభముగా పట్టుకొనగలిగాను. యోగికి భక్తునకు భేదం ఇదియే. యోగులు శ్రీకృష్ణునికి తేజమందైనను ప్రవేశింప జాలరు. యస్య ప్రభవతో జగదండ కోటి కోటిషు. బ్రహ్మ సంయుత 5.40 నందు ఆ తేజము నందు కోట్ల కొలది విశ్వములు ఉన్నవి. వేల కొలది సంవత్సరములు తపస్సు చేసిన పిమ్మటయు జ్ఞానులు యోగులు ఆ తేజమునందు ప్రవేశింపజాలరు. కాగా భక్తులు కేవలము ప్రేమానురాగములతో శ్రీకృష్ణుని బంధింతురు. యశోదాదేవి దీనిని ఇచ్చట ప్రదర్శించినది. అందువలన తనను పట్టుకున్న గోరినచో మనుజుడు తప్పక భక్తి యోగమును చేపట్టవలనని శ్రీకృష్ణుడు దోపర్చుచున్నాడు. భక్త మామాభి జానాతి యావాన్య శాస్తిమి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే విశతే తదనంతరం. భక్తులు కృష్ణలోకం నందే సులభముగా ప్రవేశించుచుండగా అల్పబుద్ధి కలిగిన జ్ఞానులు యోగులు తమ ధ్యానము ద్వారా కృష్ణుని వెంట పరుగు తీయుచునే ఉందురు. కృష్ణ తేజమున ప్రవేశించినను వారు పతనము చెందుదురు. హరే కృష్ణ. సో యశోద కృష్ణుడి వెంట పరిగెడుతూ ఉంటే, సో ఆమె కేశ బంధనము వీడి పుష్పాలు నేల మీద రాలుచూ ఉన్నాయి. ఇంతకు ముందు మనము ఆ యశోదామాత యొక్క వర్ణన చేసినప్పుడు ఆమె నెత్తి మీద పూలు పెట్టుకున్నారు, ఆమె జుట్టులో పూలు పెట్టుకున్నారు కదండి, ఆమె జుట్టులో పూలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె పరిగెడుతూ ఉన్నారు. ఓకే, ఆమె పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ పూలు రాలుతున్నాయి. ఓకే, సో యాక్చువల్గా మనకి ఆచార్యులు కొంతమంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు అనంటే, ఈ పూలకు కూడా యశోదామాత మీద కోపం వచ్చింది. నువ్వు కృష్ణుని దండిస్తావా? సో నువ్వు కృష్ణుని దండిస్తున్నావు కాబట్టి నీ నెత్తి మీద మేము ఉండము అని పడిపోతున్నాయి. సో ఇంకొకటి ఎలా చెప్తారు అనంటే, ఈమె పరిగెడుతుంది కాబట్టి, సో పరిగెడుతున్నటువంటి సమయంలో కృష్ణుడు అక్కడ యశోదామాత నుంచి దూరంగా పారిపోవడం కోసం చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. సో చుట్టూ తిప్పుతూ ఉన్నప్పుడు మరి ఈయన ఒట్టి పాదాలతోటి పరిగెడుతూ ఉన్నారు. సో ఈ పాదాలు ఎక్కడ కందిపోతాయో అని చెప్పేసి యశోదామాత కుప్పలో ఉన్నటువంటి పూలు రాలి కింద పడి కృష్ణుడు ఆ పూల మీద కాళ్ళు పెట్టాలి. అప్పుడు ఆ కృష్ణుడికి ఆ పాదాలకి ఎలాంటి బాధ కలగకుండా పూల మీద నడిచినట్లు అవుతుంది. అందుకోసం ఈ పూలు తప్పిస్తున్నాయన్నమాట. ఈ పూలు తప్పించి అవి కింద పడి కృష్ణుడు పాదాలకి గాయం కాకుండా చేస్తున్నాయి. సో ఈ విధంగా మనకి పూలు పడిపోవడానికి ఎందుకు చెప్పారు ఇక్కడ అనేటువంటి దానికి ఆచార్యులు అనేక రకాలుగా మనకి భాష్యం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అయితే యశోదామాత అలా కర్ర పట్టుకొని పరిగెడుతూ కృష్ణుని వెనకాల, సో కొంత దూరం కొంత సమయానికి కృష్ణుని పట్టుకోవడం జరిగింది. అయితే యోగులు జ్ఞానులు ఎంత ప్రయత్నం చేసినా కానీ పట్టుకోలేని కృష్ణుణ్ణి యశోదామాత చాలా సులభంగా పట్టుకోగలిగింది. ఎందుకంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వాడు మాత్రమే కృష్ణుడు బంధింపబడతారు, కానీ భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కృష్ణుడు బంధింపబడతారు కానీ జ్ఞానులకి యోగులకి కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇదే మనకి బ్రహ్మ సంహితలో కూడా తెలియజేస్తున్నారు బ్రహ్మదేవుడు. ఓకే, యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి. ఆ తేజమునందు కోట్ల కొలది విశ్వములు ఉన్నవి. వేల కొలది సంవత్సరములు తపస్సు చేసిన పిమ్మట కూడా జ్ఞానులు యోగులు ఆ తేజమును ప్రవేశింపజాలరు. యాక్చువల్గా జ్ఞానులు వాళ్ళు చేసేటువంటి ఆరాధన యొక్క లక్ష్యం ఏమిటి అనంటే, వాళ్ళు ఆ యొక్క నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అనేటువంటి. కోట్ల కొలది సంవత్సరాల పాటు వాళ్ళు సాధన చేసేది కూడా అందుకే. అంటే వాళ్ళు చేసేటువంటి సాధన ఒక జన్మ కాదు అని అర్థం. కోట్ల కొలది సంవత్సరాలు వాళ్ళు సాధన చేయాలి అంటే ఒక జన్మలో సాధన చేస్తే సరిపోదు, మళ్ళాంటి వాళ్ళు వాళ్ళ సాధనతో సమానమైనటువంటి సాధన చేయాలి అని అంటే. కాబట్టి చాలా జన్మల పాటు మనము సాధన చేస్తే మనం
పొందనటువంటి స్థితి కేవలం భక్తులు అవడం వల్ల మనం పొందగలుగుతాము. సో వాళ్ళు అన్ని జన్మలు చేసినా కానీ సాధించలేనటువంటి యశోదామాత చాలా సులభంగా కృష్ణుని వెంట పరిగెడుతూ కృష్ణుడు పట్టుకోగలిగింది అని చెప్తున్నారు. అంటే భక్తులకి కృష్ణుడు బంధింపబడతాడు, కానీ భక్తులు కాకపోతే మనం ఎంత జ్ఞానులమైనా ఎంత యోగ సిద్ధులు ఉన్నా మనకి కృష్ణుడు దొరకరు. ఓకే, సో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్, సో ఈరోజు 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం మాతాజీ. 11వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చూద్దాం. సో పట్టుకున్న తర్వాత యశోదామాత ఏం చేస్తుంది అనేటువంటిది మనము రేపు ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, మేము నిజంగా చెప్తున్నాము, అదేంటంటే ఒకవైపు ఏదో ప్రోగ్రామ్ చూస్తూ ఒకవైపు జపం చేయడం, ఇది ఇప్పుడు ఈ క్లాస్ వింటూ కూడా జపం చేసేవాళ్ళం, ఇప్పుడు చేయట్లేదు ప్రభుజీ. ఈ రోజు నుండి ఇంకా మీరు చెప్పిన విధంగా పాటిస్తాము, తర్వాత తెలియదు కాబట్టి ఏదైనా తప్పు చేస్తాం. మీలాంటి గురువులు ప్రభుజీలు చెప్తే తప్పు చేయకుండా సర్దిద్దుకుంటాం. ఇంకొకటి ప్రభుజీ, మాకు ఎట్లంటే అసలు నిజంగా మీరు అన్నారు కదా, గురువునో ఒక ప్రతినిధినో పంపిస్తాడు కృష్ణుడు అన్నారు కదా, అది నిజంగా నా జీవితంలో జరిగింది ప్రభుజీ. ఎందుకంటే నేను నాకు ఇష్టదైవం శివుడు పార్వతి, కాకపోతే ఆరాధ్య దైవం రాముడు, రాముల వారి పరివారం కాక నేను, అంటే అది చాలా పెద్దగా చెప్పాల్సి వస్తుంది మన భక్తి గురించి, సింపుల్ గా చెప్తున్నా ప్రభుజీ. అయితే నేను కోరికలు ఎప్పుడు కోరేది కాదు, శివుణ్ణి భక్తిని స్వీకరించి ముక్తిని ప్రసాదించి మోక్ష ప్రాప్తి కలిగించానే కోరుకునేది ఎప్పుడైనా. కానీ అమ్మో నేను మోక్షాన్ని కలిగించలేను అనుకున్నాడేమో, ఎన్ని సంవత్సరాలలో చేసినాను ఒక ప్రతినిధి, ఆమె గురు దీక్ష పొందింది ఉపదేశం అదే ఇస్కాన్ లో తిరుపతి. అయితే ఆమె ఏదో సడన్ గా మాకు కొంచెం దూర రిలేషన్, ఏదో ఆమెకు నా ఫోన్ నెంబర్ కూడా పోయింది, ఎప్పుడో మా ఇద్దరి మధ్య కాంటాక్ట్ లేదు ప్రభుజీ. నేను గోమాత బాగా చేస్తాను, గోమాతకు మా ఇంటి ముందరికి వస్తే ఎప్పుడు నేను గోమాతకు సేవ చేసేదాన్ని. తర్వాత నేను ఎప్పుడు ఇంకా దేవుళ్ళని ఇదే కోరుకునేది. చిన్నప్పటినే కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. అయితే ఆ అక్క ఏం చేసింది, మా రిలేషన్ సడన్ గా ఫోన్ చేసి ఏదో మేము మాట్లాడుకుంటూ నేను ఇప్పుడు ఇస్కాన్ భక్తురాలని అని అన్నది, నువ్వు కూడా తీసుకో ఇది చాలా డిఫరెంట్, అన్ని దేవుళ్ళ దేవతలది కాదు ఇది ఇస్కాన్ భక్తి. అది వాళ్ళ బాబు ఆస్ట్రేలియాలో భక్తుడు అయిపోయింది అనమాట, ఆమెకు ఈమెకు ప్రసాదించిండు. తర్వాత మేమందరం భక్తులు అయిపోయినాము, నాకు ఏందో ఫోన్ నెంబర్ దొరకడం ఏంది, ఆమె చెప్పడం ఏంది, నేను ఇంకా పూర్తిగా ఇస్కాన్లోకి మారిపోయినా ప్రభుజీ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రకంగా ప్రతినిధి గురువు ద్వారా గురువులు పంపిస్తాడనే పాయింట్ కు నేను చెప్తున్నాను. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీస్, హరే కృష్ణ.